రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దసరా అనగానే ఆడవాళ్ళకి ఎంతో ఒక భవిష్యత్తు గురించి కానీ తమ అనుకున్నవన్నీ కూడా జరగాలని ఎంతో కలలతో చేసుకునేటువంటి ఈ పండుగ సందర్భంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో ఆడవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వలన ఈ దసరా ఉత్సవాల సమయంలో సంతోషానికి బదులుగా ప్రతి మహిళ తెలియపరుస్తుంది ఏంటి అంటే, తమ మాంగళ్యాలని బ్యాంకులకు కొదవ పెట్టుకొని ఈరోజు బ్రతుకును వెళ్ళబుస్తున్నామని అనేక మంది మహిళలు బాధపడుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆసరా అనే ఒక పథకాన్ని పెట్టారు. ఆసరా అనే పదానికి మీకు అసలు అర్థం తెలుసా అని ఈరోజు మేము పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఒక చిన్న బిడ్డకి తల్లి ఒక ఆసరా, భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఆసరా, తోబుట్టువులు ఉన్నారంటే ఒకరికి ఒకరు ఆసరాతో ప్రతి మనిషి యొక్క జీవితం వెళ్తుంది. ఒక ఏరియాకి ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఒక ఎంపీ ఉన్నా, ఆ ప్రదేశాలకి వాళ్ళకు ఒక ఆసరాగా ఉంటారు. ఈరోజు ఒక సీఎం అంటే రాష్ట్రానికి ఆసరాగా ఉండవలసినటువంటి మీరు ఆసరా అనేటువంటి పేరుతో మరి ఈరోజు మహిళలకి ఎటువంటి టోకరా వేస్తున్నారనేది ఒక్కసారి మనస్సాక్షి కలిగి ఆలోచించమని మిమ్మల్ని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నామండి. పైగా ఈరోజు మహిళలకి ఆసరా పేరుతో మీరు టోకరా వేసి మోసం చేస్తున్నదే కాకుండా, మరి మహిళలకు డ్వాక్రా రుణమాఫీల ద్వారా, పసుపు కుంకుమ ద్వారా దగ్గర దగ్గర 21,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు వేయటం ఏ ఊరు న్యాయం అండి? మీ పులివెందుల న్యాయమా అని చెప్పని ఈరోజు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నామండి. చంద్రబాబు గారు దగ్గర దగ్గర 90 లక్షల మంది మహిళలకు ఈ యొక్క కానుకను ఇవ్వగా దానిని 78 లక్షలకు మీరు కుదించారు. దీని ద్వారా దగ్గర దగ్గర 28 లక్షల మంది మహిళలకి ఈ దసరా సందర్భంగా ఆసరా అనే పేరుతో పెద్ద పంగనామాలు పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 78 లక్షల మందిలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి జస్ట్ అరా కొరా మాత్రమే మరి ఇస్తూ మోసం చేస్తున్నారు. ఇదేనా మీరు ఇస్తున్నటువంటి ఆసరా పథకం అని చెప్పని ఈరోజు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నామండి. 0 వడ్డీని దగ్గర దగ్గర 5 లక్షల వరకు చంద్రబాబు గారు వర్తింపచేయగా దానిని మీరు 3 లక్షల మంది వరకే మరి కుదించారు. ఇదేనా మీరు ఆసరా అనే పేరుతో మహిళలకు చేస్తున్నటువంటి మోసం? ఇదేనా మీ పరిపాలన అని మేము ప్రశ్నిస్తున్నామండి. మరి పొదుపు సంఘాల పొదుపు జాతీయ బ్యాంకులో ఉన్నటువంటి దగ్గర దగ్గర 9,000 కోట్ల రూపాయల పొదుపు సొమ్మును సహకార బ్యాంకుల్లోకి తమరు మార్చేసేసి మహిళలను మోసం చేస్తున్నది నిజం కాదా? ఆసరా పేరుతో ఇదేనా మీరు మహిళలకు చేస్తున్నటువంటి న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు? మరి చంద్రన్న ఇచ్చినటువంటి పెళ్లి కానుకలను రద్దు చేసి మీరు చెప్పినటువంటి ఏ కానుకను కూడాను మరి ఇవ్వకుండా మహిళలకి మోసం చేస్తూ మీరు ఎగ్గొట్టింది నిజం కాదా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదేనా అండి ఆసరా పేరుతో మహిళలను మీరు ఆదుకుంటున్నటువంటి విధానం? ఈరోజు ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో దగ్గర దగ్గర 600 మహిళల మీద అత్యాచారాలు హత్యలు జరిగినాయి. రౌడీ షీటర్స్కి డైరెక్ట్గా లైసెన్స్ ఇచ్చేస్తూ మళ్ళీ మహిళలకు మీరు భద్రత లేకుండా చేస్తున్నారు అనేది వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తున్నామండి. నేరస్తులపైన తగిన చర్యలు తీసుకోవడానికి కూడాను మీరు ఏమాత్రం ప్రయత్నం చేయకపోవటం నిజం కాదా? ఇదేనా ఆసరా పేరుతో మహిళలకు తమరు చేస్తున్నటువంటి న్యాయం? కొంతమంది గబ్బునోళ్ళు చంద్రబాబు గారి పరిపాలన వెళ్తున్నప్పుడు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పని మరి బాటిల్స్ మధ్యాహ్నాన్ని పగల కొట్టేసి ఒక సినిమాను చూపించి ప్రజల్ని మోసం చేసి వాళ్ళకి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లను కాజేసి ఈరోజు మద్యపానం పేరుతో సామాన్య ప్రజల దగ్గర నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీల వరకు కూడా ఎంత ఆదాయాన్ని మీరు దోచుకుంటున్నారంటే దాదాపు 25,000 కోట్ల రూపాయల పేద ప్రజల సొమ్మును మీరు దోచుకుంటున్నారన్నది వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ మద్యపానం పైన వచ్చినటువంటి ఆదాయాన్ని ఆ యొక్క 25 ఏళ్ల వరకు బ్యాంకులో కొదవ పెట్టింది మరి వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదేనా
ఆసరా పేరుతో ప్రజల్ని మీరు ఆదుకుంటున్నటువంటి మహిళలను ఆదుకుంటున్నటువంటి విధానం, లాస్ట్కి ఈరోజు మహిళలు తమల మాంగళ్యాన్ని బ్యాంకుల్లో కొదవ పెట్టుకునేటువంటి నీచస్థితికి దిగజారినటువంటి పరిపాలన రాష్ట్రంలో ఈ యొక్క భారతదేశంలో ఎక్కడా లేదనేది మీరు ముందు తెలుసుకోండి. కళ్ళబొల్లి మాటలతో మరి దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు మీరు వెనకకు తీసుకువెళ్ళింది వాస్తవం కాదా? ఈరోజు ఆ 20 సంవత్సరాల భవిష్యత్తుని మరలా ముందుకు తీసుకురావాలి అంటే ఆంధ్ర రాష్ట్రానికి గతి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అనేది వాస్తవాన్ని ప్రజలందరూ తెలుసుకున్నారు. ఈ మధ్య కొంతమంది మరి పొద్దునే లేచిన వెంటనే మా చంద్రబాబు గారి తీర్థం పుచ్చుకుందే వాళ్ళకి పొద్దుపోదండి, ప్రతి ఏ సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినా చంద్రబాబు గారు ప్లానే అంటారు, ఎవరు ఏమి మాట్లాడినా తీసుకొచ్చి మా చంద్రబాబు గారికే అంట కడతారు. ఇటువంటి కేడీ పరిపాలన మానేసి ఒక పక్కన ఎడిదిరిగి మీ చెల్లెలికి న్యాయం చేయలేకపోయారు వివేకానందరెడ్డి గారి హత్యలో అనేది అన్ని రాష్ట్రాలకి తెలుసు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మహిళలకు మీరు న్యాయం చేయాలని ఇటు దిశా చట్టం దగ్గర నుంచి కూడాను ప్రతి దాంట్లోనూ కూడా మరి మహిళలకు న్యాయం చేసి ఉన్న 2.5 సంవత్సరాలు మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పని మేము టీడీపీ పార్టీ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాం. ఈ దసరా ఉత్సవాల సమయంలో మహిళల కన్నీళ్లు మీరు మరి ఉసురుగా కొట్టుకోకుండా ఆసరా అనే పేరుతో కళ్ళబొల్లి మాటలతో మాయ పరిపాలన చేయకుండా సత్తా ఉన్న పరిపాలన చేసి నిజమైన న్యాయం రాష్ట్రానికి జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.